ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఉందో ఆ రాజ్యాంగ స్ఫూర్తిని తోడ్చిపడిన వాళ్ళు అవుతారు. అస్సలాము అలైకుం, అందరికి నమస్తే. నా పేరు సాదిక్, పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం నుంచి మాట్లాడుతున్నా. నేను కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో బయట జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నిస్తున్నా అన్నమాట. అలాగే ఈరోజు కూడా కొంచెం మాట్లాడడం జరిగింది సోషల్ మీడియాలో. దానికి కొంతమంది వైసీపీ లీడర్స్, పేర్లేదు చెప్పను, పేర్లు చెప్తే నన్ను ప్రాణాలతో ఉండని వారికి వార్నింగ్ ఇచ్చారు. నన్ను ఇంటి దగ్గర నుంచి ఒక 10 మంది వచ్చి కారులో నన్ను ఇంటి దగ్గర కొట్టి స్టేషన్లో అప్పగించారనమాట. అక్కడ కొంచెం మాట్లాడిన తర్వాత సిఎస్ఆర్ నన్ను ఇంటికి పంపించారు. బయట మళ్ళీ ఎక్కడైనా ఏదైనా మాట్లాడితే చంపేశామంటున్నారు, ఊరోజులు పెట్టి వెళ్ళిపోవాలి, చంపేశామంటున్నారు. ఇది నా పరిస్థితి. ఇక్కడ చూడండి, ఇలా కొట్టారనమాట, చేతికి ఫ్రాక్చర్ అయింది, ఎడమ చేయి ఇది ఇరగొట్టారనమాట, ఇలా దెబ్బలు తగిలే. నా భార్య నేను ఒంటరి ఇంట్లో ఉన్నాము, ఇద్దరే. నా భార్య లేడీస్ ఉన్నారని చూడకుండా ఇంట్లో దూరి కొట్టారనమాట బజార్లో నన్ను. ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. మైనారిటీల మీద, దళితుల పైన జరుగుతున్న దాడులు, దీన్ని ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు? ఒకసారి గమనించండి, రాష్ట్ర ప్రజలు కూడా, రాష్ట్రంలో ఎక్కడ కూడా దళితులకి, ముస్లింలకి ఎక్కడ కూడా సపోర్ట్ లేదు, సెక్యూరిటీ లేదు. ఈ వైసీపీ కార్యకర్తలు, ఈ నాయకులు ఏ కొంచెం మాట్లాడినా కూడా దాడులు చేస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. ఎక్కడ కూడా ఏది ప్రశ్నించకూడదు అన్యాయం గురించి, నోరు మూసుకొని ఉండాలి. ఇది పరిస్థితి ఈరోజు. నాకు ఈరోజు జరిగింది మీరు కళ్ళారా చూడండి. చాలామంది సమస్యల గురించి నేనే ప్రశ్నించాను. ఈరోజు నాకే ఈ గతి పట్టింది. అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఉందో ఆ రాజ్యాంగ స్ఫూర్తిని తోడ్చిపడిన వాళ్ళు అవుతారు. ఈ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు మాత్రమే కాదు, దళితులకు, బహుజనులకు, ఎస్సీలకు, ఎస్టీలకు వారి యొక్క ప్రాణ మాన ఎటువంటి గ్యారంటీ కూడా లేదు అన్న సంగతి చాలా స్పష్టంగా, సుస్పష్టంగా అర్థమవుతుంది. మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అన్న సంగతి కూడాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇమ్మీడియట్ గా ఆ ఎవరైతే ఆ కలిగిరి శివశంకర్ రెడ్డి మరియు అతని యొక్క అనుచరులు ఉన్నారో వాళ్ళందరిపై 307 సెక్షన్ కింద కేసు పెట్టాలి, ట్రస్ట్ పాస్ కేసు పెట్టాలి, పెట్టి వారందరినీ కూడాను అరెస్ట్ చేసి ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ కూడాను రిమాండ్ కి తరలించాలని చెప్పేసి మైనార్టీ హక్కులపై రక్షణ సమితిగా మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.